హాయ్ ఎవ్రీవన్ జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి తిరిగి స్వాగతం నేను మీ శిరీష ఈరోజు మనం ఏజెస్ ఇన్ ద హిస్టరీ చరిత్రలోని యుగాల గురించి ప్రీ హిస్టారిక్ ఏజెస్ ఇన్ ఇండియా భారతదేశంలోని ప్రీ హిస్టారిక్ ఏజెస్ స్టోర్ ఏజ్ అంటే రాతి యుగం యాన్షెంట్ ఇండియన్ హిస్టరీ భారతదేశం యొక్క పూర్వ చరిత్ర గురించి నేర్చుకోబోతున్నాం పేరు ఏదైతేనేమి మన గత చరిత్ర గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూజ్ అవుతుంది మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్ ముఖ్యంగా ఎవరికి యూజ్ అవుతాయంటే టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం చదివి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళకి బై బర్త్ ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా ఒకాబ్లరీలో కొంచెం వీక్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది మనము ఫస్ట్ నుండి ఇంగ్లీష్ మీడియం అయినా బై బర్త్ ఇంగ్లీష్ మీడియం అయినా కానీ మనకి చాలా వర్డ్స్కి మీనింగ్స్ తెలియదు ఎందుకంటే ఈచ్ సబ్జెక్ట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఒకాబ్లరీ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రకమైన వర్డ్స్ ఉంటాయి సో అన్ని వర్డ్స్ మనకి తెలియాలని లేదు కదా సో మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్ అందరికీ యూజ్ అవుతాయి మన ఛానల్ స్ట్రాటజీ ఏంటి మనం ఏదైనా ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఆ టాపిక్కి కావాల్సిన వకాబులరీ వర్డ్స్ పదాలు ఏవైతే కావాలో అవన్నీ నేర్చుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇంకేమైనా టాపిక్స్ అవసరమా ఇది అర్థం కావాలంటే ఇది అర్థం కావాలంటే ఇంకా ఏ టాపిక్స్ అర్థమైతే మనకి ఇది అర్థం అవుతుంది అన్న ఆ టాపిక్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాతనే మెయిన్ టాపిక్కి వస్తాం సో ఈ టాపిక్కి కూడా ఏవైతే వర్డ్స్ కావాలో ఏదైతే టాపిక్స్ కావాలో అవన్నీ నేను ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను అవన్నీ చూసిన తర్వాత ఇక్కడికి రండి ఓకే మరి ఇక్కడ ఏముంది ప్రీ హిస్టారిక్ ఏజెస్ ఇన్ ఇండియా అని ఉంది మరి ప్రీ హిస్టరీ అంటే ఏంటి మనకు తెలియాలి కదా సో లెట్ సి వాట్ ఈస్ ప్రీ హిస్టరీ ఫస్ట్ మన గత చరిత్రలో మన గతంలో ఏం జరిగింది అని మనకు ఎలా తెలుస్తుంది ఎప్పుడో మనం పుట్టకముందు కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగింది అని మనకి ఏం ఎలా తెలుసు వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకటి రైటింగ్ రికార్డ్స్ అంటే మా కాలంలో ఇలా జరిగింది మా సమాజం ఇలా ఉండేది మేము ఇలా బ్రతికాము అని ఎవరైనా రాసి బుక్స్ రాస్తే ఆ బుక్స్ని చదివి మనం చరిత్రను తెలుసుకుంటాం ఇంకొకటి ఏంటి ఆర్కాలజికల్ రిమైన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్కాలజికల్ రి రిమైన్స్ అంటే పురావస్తు శాస్త్రం త్రవ్వగాలలో బయటపడిన వస్తువులని పరీక్ష చేసి ఎగ్జామిన్ చేసి వాళ్ళ చరిత్ర ఎలా ఉండేది అని మనం రీకన్స్ట్రక్ట్ చేస్తాం సో అలా మనకి రెండు రకాలుగా చరిత్ర గురించి తెలుస్తుంది మరి ప్రీ హిస్టరీ అంటే ఏంటి చూద్దాం ద పీరియడ్ ఆఫ్ అవర్ యాన్షియంట్ పాస్ట్ ఫర్ విచ్ నో రిటర్న్ రికార్డ్స్ అవైలబుల్ ఈస్ నోన్ యాజ్ ప్రీ హిస్టరీ అంటే మన పూర్వకాలంలో ఏ ఎప్పుడైతే రిటర్న్ రికార్డ్స్ ఏవి లేనప్పుడు దాన్ని ప్రీ హిస్టరీ అని అంటారు వాళ్ళ కాలంలో ఇలా జరిగింది వాళ్ళ సమాజం ఇలా ఉండేది మేము ఇలా బ్రతికాము అని ఎవరు రాయలేదు ఎందుకు రాయ రాసుండరు ఎందుకు రాయలేదంటే అప్పుడు స్క్రిప్టే లేదేమో అసలు అప్పుడు వాళ్ళకి రైటింగే లేదు భాషే లేదేమో ఎలా రాస్తారు వాళ్ళు రాయరు కదా సో అలాంటి కాలాన్ని ప్రీ హిస్టరీ అని అంటారు మరి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎవరు రాయకపోతే అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఆర్కాలజికల్ రిమైన్స్ ఆర్కాలజికల్ రిమైన్స్ ఆర్ ద ఓన్లీ హిస్టారికల్ సోర్సెస్ టు రికన్స్ట్రక్ట్ ద హిస్టరీ ఆఫ్ దిస్ పీరియడ్ ఈ కాలంలో పు పురావస్తులో అంటే ద్రవ్వకాలంలో బయటపడిన వస్తువులని ఆధారం చేసుకునే వీళ్ళ చరిత్రలో ఇలా జరిగిందే అని మనకి తెలిసిద్దే కానీ ఈ కాలంలో ఇలా జరిగింది అని ఎవరు రాసి పెట్టని కాలాన్ని ప్రీ హిస్టరీ అని అంటారు మరి ఆర్కాలజికల్ రిమైన్స్ ఏంటి ద్రవకాలలో బయటపడిన వస్తువులు ఏంటి అంటే స్టోన్ టూల్స్ అంటే రాతితో చేయబడిన పనిముట్లు పోటరీ కుండలు మెటల్ ఇంప్లిమెంట్స్ అంటే లోహంతో చేసినవి ఇంకా ఏమైనా కావచ్చు అవి మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళ గతంలో ఇది జరిగింది అని చెప్తారనమాట మనకి కార్బన్ డేటింగ్ అనేది ఎప్పుడైనా విన్నారా కార్బన్ డేటింగ్ ద్వారా ఇవి ఎముకలు కానీ స్టోన్స్ కానీ ఎన్ని రోజుల కిందివి అని చెప్తారు ఎలా చేస్తారో తెలియదు కానీ కార్బన్ డేటింగ్ అని అంటారు స్టోనేజ్ అంటే ఏంటి మరి పేరులోనే ఉంది రాతి యుగం అంటే ఏంటి ద స్టోనేజ్ ఇస్ వెరీ ఎర్లీ పీరియడ్ ఆఫ్ హుమెన్ హిస్టరీ వెన్ పీపుల్ యూజ్ టూల్స్ అండ్ వెపన్స్ మేడ్ ఆఫ్ స్టోన్ నాట్ మెటల్ వెరీ ఎర్లీ పీరియడ్ ఆఫ్ హుమెన్ హిస్టరీ అంటే మానవుడు పుట్టిన ఇంకా కొద్ది కొద్ది రోజుల్లోనే అప్పుడు పాత కాలంలో అంటే ఆది మానవుని కాలంలో ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు ఎలా ఉండేదాన్ని స్టోనేజ్ అని అంటారు ఆ స్టోనేజ్లో వాళ్ళు యూజ్ చేసిన పనిముట్లు కానీ వెపన్స్ కానీ ఆయుధాలు కానీ అన్నీ రాతితో తయారు చేసినవే కానీ ఇప్పుడు మనం యూజ్ చేసినట్టు లోహాలతో యూజ్ చేసినవి కాదు మెటల్తో యూజ్ చేసినవి కాదు అన్నీ రాళ్లతో యూజ్ చేసినవే దాన్ని స్టోనేజ్ రాతియుగం అని అంటారు ఇట్ ఈస్ స్టోనేజ్ బికాస్ కామన్ ఎడ్జ్ టూల్స్ వర్ మేడ్ ఆఫ్ స్టోన్స్ దీన్ని స్టోన్ ఏజ్ అని ఎందుకంటారంటే వీళ్ళు యూజ్ చేసిన టూల్స్ వీళ్ళు యూజ్ చేసిన వెపన్స్ అన్నీ రాతితో మేడైనవి కాబట్టి వాటిని రాతి యుగం అని అంటారు స్టోన్ ఏజ్ ఇస్ డివైడెడ్ ఇంటూ త్రీ ఏజెస్ మళ్ళీ ఈ రాతి యుగాన్ని కూడా మూడు రకాలుగా విభజించారు ఏంటవి అంటే పాలోలిథిక్ ఏజ్ మెసోలిథిక్ ఏజ్ అండ్ నియోలిథిక్ ఏజ్ పాలో అంటే ఓల్డ్ అంటే పాతది మెసోలిథిక్ అంటే మిడిల్ నియోలిథిక్ అంటే న్యూ అంటే పాత రాతి యుగం రాతి యుగం కొత్త రాతి యుగం అని మూడు రకాలుగా విభజించారనమాట ఎట్ ఎలా అంటే మనిషి పుట్టాడు అప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉండేది అంటే మనం జన్ అడవిల్లో జంతువులు ఎలాగైతే జీవించేవారో మనం కూడా అలాగే జీవించేవారం ఆకలి వేసినప్పుడు తినేది నిద్ర వచ్చినప్పుడు పడుకునేది వేటాడేది తినేది ఆ తర్వాత ఏమైంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా స్టోన్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకున్నాడు రాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని రాళ్ళని యూస్ చేస్తే మనం ఈజీగా వేరే జంతువులని వేటాడచ్చు అని తెలుసుకొని స్టోన్స్ని ఆయుధాలుగా పనిముట్లుగా మలుచుకున్నాడు అలా మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు ఫస్ట్ ఈ స్టోన్స్ యూజ్ చేసుకొని ఒక పీరియడ్ వరకు వీళ్ళు ఇలా బతికారు ఆ పీరియడ్ అయిపోయింది ఆ దీన్ని ఒక ఒక ఏజ్ అని మనం అన్నాము సపోజ్ పాలలిథిక్ ఏజ్ అని ఈ ఏజ్ తర్వాత వీళ్ళకి కొంచెం వీళ్ళ జీవన విధానంలో మార్పులు వచ్చాయి వీళ్ళు కొంచెం డెవలప్ అయ్యారు వీళ్ళు యూజ్ చేసే పనిముట్లలో మార్పులు వచ్చాయి అంటే ఒక మెట్టు పైకెక్కారు వీళ్ళు అన్నప్పుడు దాన్ని మిడిల్ ఏజ్ అని ఈ మిడిల్ ఏజ్ తర్వాత కూడా ఇంకా చాలా వీళ్ళ జీవన విధానంలో మార్పు చెందిన తర్వాత దాన్ని నియోలిథిక్ ఏజ్ అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజెస్గా యూ డివైడ్ చేశారు అండ్ ఇండియా ప్రీ హిస్టారిక్ ఏజీస్ డివైడెడ్ ఇంటూ దీస్ పీరియడ్స్ దట్ ఈస్ స్టోన్ ఏజ్ పాలోలిథిక్ మెసోలిథిక్ నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్ ఏజ్ చాల్కోలిథిక్ ఏజ్ అంటే దాన్ని మెటల్ ఏజ్ అని కూడా అంటారు ఇక్కడ రాళ్ళని యూజ్ చేస్తూ కూడా కాపర్ బ్రాంజ్ అనే లోహాలని వీళ్ళు కనిపెట్టి వీ కాపర్ని బ్రాంజ్ని కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు దాన్ని మెటల్ ఏజ్ అని అంటారు ఆ తర్వాత ఉంది ఐరన్ ఏజ్ అంటే ఇంకా ఇనుము వాడుకలోకి వచ్చినప్పుడు యూజ్ చేసినప్పుడు దాన్ని ఐరన్ ఏజ్ అని అంటారు అయితే దీస్ ఏజెస్ వర్ నాట్ యూనిఫామ్ థ్రూ అవుట్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇవన్నీ యూనిఫామ్గా లేవు అంటే ఒకే రకంగా లేవు అలా ఎలా ఉండవు అని అంటే మనకి తెలిసింది ఈ వీడియోలోనే సో ఎండ్ వరకు చూడండి వాట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ దీస్ ఏజెస్ మరి ఎలా తెలిసింది ఈ యుగం నాటి ఆది మానవుడు ఎలా బతికాడు అని మనకి ఎలా తెలిసింది ఎవరైనా చూసారా అని మనకు డౌట్ రావచ్చు అసలు ఫాజిల్స్ కూడా లేవు ఫాజిల్స్ లేవంటే వీళ్ళు యూజ్ చేసిన వీళ్ళ ఎముకలు కనడం చేయబడిన వాటినే కదా ఫాజిల్స్ అని అంటారు లోపల వీళ్ళ ఎముకలు కానీ చెట్ల యొక్క ఎముకలు కానీ ఏవి లేవు మరి ఎలా తెలిసిందంటే ఓన్లీ బై ఎగ్జామినింగ్ ద స్టోన్స్ ఓన్లీ అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన ఈ స్టోన్స్ రాతితో యూజ్ చేశారు కదా రాతి యుగంలో ఆ రాతితో తయారు చేసిన వెపన్స్ని టూల్స్ని ఎగ్జామిన్ చేసి వీళ్ళ చరిత్ర ఇలా ఉంది వీళ్ళు ఇలా బ్రతికేవారని చెప్పారు ఇప్పుడు మనం ఒక్కొక్క ఏజ్ని చూద్దాం పాలోలిథిక్ ఏజ్ పాలోలిథిక్ ఏజ్ అంటే ఏంటి ఓల్డ్ స్టోన్ ఏజ్ పాత రాతి యుగం ఇది ఎప్పటి నుంచి వరకు ఉంది అంటే ఫైవ్ ల్యాక్స్ బీసీఈ టు టెన్ థౌజండ్ బీసీఈ అండ్ ఇప్పుడు మనము బీసీ బిఫోర్ క్రైస్ట్ అని యూజ్ చేయట్లేదు బిఫోర్ కామన్ ఎరా అని అంటున్నాము దీనిపైన కూడా మనం వీడియో చేసాం కదా అది కూడా చూడండి ప్లేలిస్ట్లో ఉంటుంది మళ్ళీ పాలోలిథిక్ ఏజ్ని కూడా త్రీ టైప్స్గా డివైడ్ చేశారు ఎలా అంటే ఎర్లీ పాలోలిథిక్ ఏజ్ ఆర్ లోయర్ పాలోలిథిక్ ఏజ్ మిడిల్ పాలోలిథిక్ ఏజ్ ఈ పాలోలిథిక్ ఏజ్ చాలా సంవత్సరాల పాటు ఉంది దీన్ని మూడు రకాలుగా డివైడ్ చేశారు మళ్ళీ ఆ ఎర్లీ లోయర్ ఆర్ మిడిల్ అప్పర్ పాలోలిథిక్ ఏజ్గా దీన్ని మూడు రకాలుగా డివైడ్ చేశారు మరి పాలోలిథిక్ ఏజ్లో ఎలా ఉండేదో చూద్దాం ఈ పాలోలిథిక్ ఏజ్లో వీళ్ళు జంతువులను వేటాడి తినేవారు ప్లాంట్స్ని గ్యాదర్ చేసుకొని తినేవారు కాబట్టి వీళ్ళని హంటర్స్ ఆర్ గ్యాదరర్స్ అని అన్నారు వీళ్ళు వీళ్ళ బట్టలు ఎలా ఉండేవి అంటే జంతువుల చర్మంతో తయారు చేసినవి వీళ్ళకి అగ్రికల్చర్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు ఎందుకు ఇంకా వీళ్ళకి అప్పుడు మాటలే సరిగ్గా రాదు స్క్రిప్టే లేదు అగ్రికల్చర్ గురించి ఎలా తెలుస్తుంది అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు ఫైర్ గురించి తెలియదు రాయిని రాయిని రాపిడి చేస్తే వచ్చింది అని వాళ్ళు తెలుసుకున్నారు కదా ఈ పాలానీతి కేజీలో అప్పటికి వాళ్ళు ఇంకా మంటని కనుక్కోలేదు మంటని కనుక్కున్న తర్వాతనే ఇంకా చాలా ఇంపార్టెంట్ చేంజెస్ వచ్చాయి డెవలప్ అయింది అభివృద్ధి చెందింది ఎప్పుడు అంటే మంటని కనుక్కున్నాక మనుషులు వీళ్ళు యూజ్ చేసిన స్టోన్స్ బసాల్డ్ అండ్ క్వార్డ్స్తో మేడైనవి అందుకే ఈ పాలోలిథిక్ మ్యాన్ని క్వార్జైట్ మ్యాన్ అని అంటారు ఏమని అంటారు క్వార్జైట్ మ్యాన్ అని అంటారు ఎందుకు అంటే వీళ్ళ స్టోన్స్ అన్నీ క్వార్జైట్తో మేడై ఉన్నాయి కాబట్టి సో దే ఆర్ కాల్డ్ క్వార్జైట్ మ్యాన్ ఎర్లీ ఆర్ లోయర్ పాలోలిథిక్ ఏజ్ లో ఇప్పుడు దీని ల పాలలిథిక్ ఏజ్ని కూడా త్రీ టైప్స్గా డివైడ్ చేశారు కదా ఎర్లీ ఆర్ లోయర్ పాలోలిథిక్ ఏజ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఫైవ్ ల్యాక్స్ బీసీఈ టు ఫిఫ్టీ థౌజండ్ బీసీ అయితే ఇవన్నీ ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల సంవత్సరాల వరకు ఇన్ని వేల సంవత్సరాల వరకు అనేది అయితే ఉందో దీనిపైన డివైట్ ఉందన్నమాట ఈ ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్కలాగా ఉంటుంది సో దీన్ని మనం పెద్దగా పట్టించుకోని అవసరం లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు చాలామంది చెప్పేది ఏంటో అది నేను ఇక్కడ చెప్పాను అర్లీ ప్యాలోలిథిక్ ఏజ్లో వీళ్ళు యూజ్ చేసిన టూల్స్ ఏంటి అంటే యాక్సెస్ అంటే గొడ్డలు అంటే గొడ్డలి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న గొడ్డలిగా ఉంది అని ఊహించుకోకండి ఇది యుగం వీళ్ళు గొడ్డలిలాగా యూజ్ చేసేది రాళ్ళతో మేడై ఉన్నాయి చాపర్స్ చాపర్స్ అంటే ఏంటో మనం చెప్పాం ఎందుకు అవన్నీ వచ్చాయి అంటే ఇందుకే క్లీవర్స్ క్లీవర్స్ అంటే ఏంటి క్లీవర్స్ అంటే ఏంటి మనం ఇప్పుడైతే మటన్ చికెన్ని కట్ చేయడానికి యూస్ చేసే వాటిని క్లీవర్స్ అని అంటాం కదా వాళ్ళు కూడా అప్పుడు మాంసమే తినేది కదా జంతువులని ఆ జంతువులను కట్ చేయడానికి క్లీవర్స్ని యూజ్ చేసేది స్టోన్ షాపింగ్ డిగ్గింగ్ మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ లైమ్ స్టోన్తో మేడైనవి టూల్స్ వీళ్ళు యూజ్ చేశారు అయితే ఈ ఎర్లీ పాలలిథిక్ సంబంధించి ఈ ఎర్లీ పాలలిథిక్ ఏజ్లో లోయర్ పాలలిథిక్ ఏజ్లో వీళ్ళు యూజ్ చేసిన స్టోన్స్ అన్నీ మరి మనకి ఎక్కడ దొరికాయి మన భారతదేశంలో అవి ఏ ప్లేస్లో ఏ ప్రదేశాలలో ఏ రాష్ట్రాలలో దొరికాయి ఆ సైట్స్ ఏంటి ఏ రాష్ట్రాలలో త్రవ్వకాలు చేస్తే అవి బయటపడ్డాయి అనేది సైట్స్ అని అంటారు ఆ సైట్స్ ఏంటివో ఇప్పుడు చూద్దాం అయితే మనం ఏమనుకు చెప్పుకున్నామంటే ఏదైనా ఒక ప్లేస్ వచ్చినప్పుడు దాన్ని మ్యాప్ పాయింటింగ్ చేద్దామని అనుకున్నాం కానీ ఇక్కడ సైట్స్ని మనం చూస్తే చాలా ఉంటాయి అవన్నీ మనం ఇప్పుడు మ్యాప్ పాయింట్ చేస్తే దానికే సపరేట్గా ఒక వన్ అవర్ వీడియో చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం వాటిని స్కిప్ చేస్తున్నాం ఇప్పుడు సైట్స్ ఏంటో చూద్దాం మేజర్ సైట్స్ ఆఫ్ పాలోలిథిక్ ఏజ్ ఆర్ సోన్ వ్యాలీ సోన్ వ్యాలీ అంటే ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది ఇన్ పాకిస్తాన్ దర్ ఇస్ అ రివర్ కాల్డ్ సోన్ సోన్ అనే రివర్ ఉంది ఆ రివర్ వ్యాలీ దగ్గర ఎక్స్కవేషన్స్లో బయటపడ్డాయి ఇన్ ఇంత తార్ డిసెట్ రాజస్థాన్ తార్ ఎడారిలో రాజస్థాన్లోని తార్ ఎడారిలో ఉన్నాయి కశ్మీర్లో దొరికాయి మేవార్ ప్లేన్స్ మేవార్ ప్లేన్స్ ఎక్కడ ఉన్నాయంటే సదర్న్ రాజస్థాన్లో ఉన్నాయి ఇట్ ఈస్ హిస్టారికల్ రీజియన్ అలాగే సౌరాష్ట్ర సౌరాష్ట్రలో ఎక్కడ ఉంది అది గుజరాత్లో ఉంది పెనెన్సిలర్ రీజియన్ ఆఫ్ గుజ్ గుజరాత్ అండ్ సెంట్రల్ ఇండియా సెంట్రల్ ఇండియాని ఏ ఏవే దేశ రాష్ట్రాలు ఉంటాయి అందులో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉంటాయి చోటా నాగ్పూర్ ప్లాట్యూ చోటా నాగ్పూర్ ప్లాట్యూని ఏమేమంటారంటే జార్ఖండ్ స్టేట్ ఇంకా వెస్ట్ బెంగాల్లోని కొంచెం పార్ట్ వెస్ట్ ఛత్తీస్గఢ్లో కొంచెం పార్ట్ని కలిపి చోటా నాగ్పూర్ ప్లాట్యూ అని అంటారు ఆ చోటా నాగ్పూర్ ప్లాట్యూలో కూడా ఎక్స్కవేషన్స్ బయటపడ్డాయి ఇంకొకటి డక్కన్ పీఠభూమి డెక్కన్ ప్లాట్యూలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి ఎయిట్ స్టేట్స్ ఉంటాయి సౌత్ ఇండియా ప్లస్ మహారాష్ట్ర ఉంటాయి అలాగే బేలన్ వ్యాలీ ఇన్ ఉత్తరప్రదేశ్ అక్కడ దొరికాయి బింబెత్కా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సైట్ ఫర్ పాలోలిథిక్ ఏజ్ దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించారు ఇవి ఈ బింబెద్కా సైడ్ మధ్యప్రదేశ్లో ఉంది నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భోపాల్కి ఇది రేసన్ డిస్టిక్లో ఉంది ఇట్ ఈజ్ అ షెల్టర్ ఫర్ పాలోలిథిక్ ఏజ్ ఫర్ మోర్ దెన్ వన్ ల్యాక్ ఇయర్స్ ఒక లక్ష సంవత్సరాలు పైగా ఈ బింబెత్కా అనేది పాలోలిథిక్ ఏజ్కి షెల్టర్ లాగా ఉంది రాక్ కార్వింగ్స్ అండ్ పెయింటింగ్స్ కూడా బయటపడ్డాయి అయితే ఈ ఆదిమానవులు ఏం చేశారు వాళ్ళు మార్నింగ్ అంతా ఏమేం చేసేది అని వీళ్ళు కేవ్స్లో ఉండేది గుహల్లో నివసించే అప్పుడు కేవ్స్ పైన గోడల పైన వీళ్ళు పెయింటింగ్స్ వేసేది అనమాట అలాగే రాక్ కార్వింగ్స్ని రాక్స్ని కొన్ని ఆబ్జెక్ట్స్ లాగా వాళ్ళు డిజైన్ చేసి ఉంచిన వాటిని చూసి కూడా మనం వీళ్ళు ఇలా ఉండేది అని మనకి తెలిసింది ఈ పాలోలిథిక్ సైట్ ఇది దాన్ని ఎలా గుర్తించారని అంటే విష్ణు శ్రీధర్ వకాంకర్ ద్వారా ఇది ఈ బింబెత్ వరల్డ్ హెరిటేజ్ సైడ్ పాలోలిథిక్ సైట్గా గుర్తించారు ఆయన ఎవరు ఈ విష్ణు శ్రీధర్ వకాంకర్ అంటే ఫాదర్ ఆఫ్ రాక్ ఆర్ట్ అన్ ఇండియా ఇన్ నైన్టీన్ సెవెంటీ ఇంకా కర్నూల్ కేవ్స్ కర్నూల్లోని ఈ గుహల్లో కూడా ఈ పాలోలిథిక్ ఏజ్ మ్యాన్ ఉన్నారని ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి దీస్ ఆర్ సమ్ సైడ్స్ ఆఫ్ ఎర్లీ పాలోలిథిక్ ఏజ్ ఇప్పుడు మనం మిడిల్ పాలోలిథిక్ ఏజ్ చూద్దాం లోయర్ ఆర్ ఎర్లీ పాలోలిథిక్ తర్వాత వచ్చింది మిడిల్ పాలోలిథిక్ ఏజ్ ఇది ఇక్కడ తప్పు పడింది ఇట్ ఈస్ ఫ్రమ్ ఫిఫ్టీ థౌజండ్ బీసీఈ టు ఫార్టీ థౌజండ్ బీసీఈ ఫిఫ్టీ థౌజండ్స్ బిఫోర్ కామన్ ఎరా టు ఫార్టీ థౌజండ్ బిఫోర్ కామన్ ఎరా వీళ్ళు యూస్ చేసిన టూల్స్ ఏంటి అంటే బ్లేడ్స్ పాయింటర్స్ స్క్రేపర్స్ బ్లేడ్స్ అంటే మనకి తెలుసు స్క్రేపర్స్ అంటే ఏంటి పైన ఉన్న ఫ్లోర్ని ఏదైనా అన్వాంటెడ్ మెటీరియల్ని క్లీన్ చేయడానికి యూస్ చేసే టూల్ని స్క్రేపర్ అని అంటారు బోరర్ అంటే రంధ్రాలు చేయటానికి హోల్స్ చేయటానికి యూస్ చేసేదాన్ని బోరర్ అని అంటారు ఈ టూల్స్ ఎలా ఉండేవంటే చాలా చిన్నగా సన్నగా తిన్గా ఉండేవి ఇక్కడ ఆస్ట్రిచ్ ఎగ్స్ని కూడా వీళ్ళు యూస్ చేసేది సైట్స్ ఏంటి అంటే బేలన్ వ్యాలీ ఉత్తరప్రదేశ్ సైట్స్ ఒకటేమో ఉత్తరప్రదేశ్లోని బేలన్ వ్యాలీ బింబెత్క ఇన్ మధ్యప్రదేశ్ బింబెత్కా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సైట్ సోన్ వ్యాలీ ఇన్ రాజస్థాన్ సోన్ వ్యాలీ అనేది ఇన్ రాజస్థాన్లో లుని వ్యాలీ ఇన్ రాజస్థాన్ సోన్ వ్యాలీఈస్ ఇన్ పాకిస్తాన్ ఈ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సైట్స్ ఫర్ మిడిల్ పాలలిథిక్ ఏజ్ నెక్స్ట్ వచ్చేసి అప్పర్ పాలలిథిక్ ఏజ్ ఇట్ ఈజ్ ఫ్రమ్ ఫార్టీ థౌజండ్ బీసీఈ టు టెన్ థౌజండ్ బీసీఈ అప్పర్ పాలలిథిక్ ఏజ్లో ఏమైందంటే క్లైమేట్ వాతావరణంలో చేంజెస్ వచ్చాయి వార్మ్గా జరిగింది ఎమర్జెన్స్ ఆఫ్ హోమోసఫైన్స్ హోమోసఫైన్స్ అంటే ఎవరు మన మోడ్రన్ హుమెన్ బీయింగ్స్ ఆధునిక మానవుడి జాతి పేరు హోమోసపెయిన్స్ ఇప్పుడు మనం ఎలా ఉన్నాము మన కాళ్ళు మన చేతులు మన మెదడు మన ఆలోచనలు ఎలాగున్నాయో ఇప్పుడున్న ఆధునిక మానవుడు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఎప్పుడంటే ఈ అప్పర్ పాలలోలితి కేజీలు అనమాట అంతకుముందు మనం మన బ్రెయిన్ స్ట్రక్చర్ కొంచెం వేరే ఉండేది మన ఫేషియల్ ఫీచర్స్ కొంచెం వేరేలాగుండేది కొంచెం కోతికి దగ్గర పోలికలు అప్పుడు ఉండేది కానీ ఈ హోమోసపైన్స్ వచ్చింది ఎప్పుడు అంటే అప్పర్ ప్యాలోలితి కేజీలోనే టూల్స్ యూజ్ చేసినవి ఏంటి అంటే ఎముకలతో యూస్ చేసిన బోన్ టూల్స్ని యూస్ చేశారు నీడిల్స్ని యూస్ చేశారు ఫిషింగ్ స్టార్ట్ చేశారు చేపలు పట్టడం స్టార్ట్ చేశారు చేపలు పట్టాలంటే టూల్స్ కావాలి కదా ఆ టూల్స్ని తయారు చేసుకున్నారు హార్పూన్స్ యూజ్ చేశారు బరిన్ టూల్స్ని యూస్ చేశారు ఈ టూల్స్ ఎక్కడ దొరికాయంటే ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక మహారాష్ట్ర చోటా నాగ్పూర్ ప్లాట్యూ సదర్న్ యూపీ సౌత్ బీహార్ ప్లాట్యూ ఎక్సెట్రా బింబెత్కా ఉంది బింబెత్కా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సైట్ ఫర్ పాలలిథిక్ ఏజ్ విచ్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్

తేమగా కూడా ఎక్కువగా ఉంది వర్షపాతం ఎక్కువగా ఉంది వర్షపాతం ఎక్కువగా అయితే ఏమైద్ది ఫ్లోరా ఇంకా ఫానా వస్తుంది ఫ్లోరా అంటే ఏంటి వృక్షజాలం వర్షం పడితే ఆటోమేటిక్గా చెట్లు మొలుస్తాయి చెట్లు పచ్చగా ఉంటాయి జంతువులకి కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్ కదా సో జంతుజాలము వృక్షజాలము ఎక్కువ అయిపోయిందనమాట డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ని ప్లాంట్స్ని కూడా ఎక్కువైంది ప్లాంట్స్ని పెంచుకోవడం స్టార్ట్ చేశారు యానిమల్స్ని పెంచుకున్నారు ఫస్ట్ యానిమల్ని వీళ్ళు పెంచుకుంది ఏంటంటే ద యాన్సిస్టర్ ఆఫ్ ద డాగ్ కుక్క యొక్క పూర్వీకులు ఉంటారు కదా పూర్వ వాళ్ళ ఎర్లీ డాగ్ని వీళ్ళు పెంచుకున్నారనమాట నెక్స్ట్ షీప్ని గోట్ని కూడా డొమెస్టికేట్ చేశారు హంటింగ్ని వేటాడడం ఫుడ్ని గ్యాదర్ చేసుకోవడం కంటిన్యూ చేశారు ఫస్ట్ హుమెన్ కొలనైజేషన్ కూడా ఈ మెసోలిథిక్ ఏజ్లోనే కనిప కనిపించింది ఫస్ట్ గంగా ప్లేన్స్ని కొలనైజేషన్ చేసి కొలనైజ్ చేశారు కొలనైజేషన్ అంటే ఏంటి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ రిసోర్సెస్ని ఎక్స్ప్లోయిట్ చేసి వాటిని వాడుకున్నారని అర్థం ఈ కేసులో ఉన్న కొలనైజేషన్కి అర్థం మైక్రోలిట్స్ ఉన్నాయి మైక్రోలిట్స్ అంటే అవి ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా ఉండవు అవి కూడా ఎక్స్కవేట్ అయ్యాయి స్మాల్ టో స్టోన్ టూల్స్ని యూజ్ చేశారు అవి ఏంటి అంటే సికిల్స్ సికిల్స్ అంటే ఏంటి కొడవళ్ళు సాస్ అంటే రంపాలు అలాంటివి యూస్ చేశారు ఆల్ దీస్ ఆర్ మేడప్ ఆఫ్ స్టోన్ ఓన్లీ బికాస్ దిస్ ఇస్ స్టోన్ ఏజ్ నో టూల్స్ ఏంటి అంటే బ్లేడ్స్ క్రెసెంట్స్ ఇక్కడ క్రెసెంట్ అని ఉంది కొంచెం పైకి వచ్చింది క్రెసెంట్ అంటే ఏంటి అంటే మూన్ హాఫ్ మూన్ ఎలా ఉంటుంది ఇలా కొంచెం బెండ్ అయ్యి అలా ఉన్న స్టూల్స్ని వీళ్ళు యూజ్ చేశారు నైవ్స్ని యూజ్ చేశారు డాగర్స్ సిక్కిల్స్ హార్పూన్స్ ఎక్సెట్రా బిగ్గర్ యానిమల్ హంటింగ్ టు స్మాల్ యానిమల్ హంటింగ్ అంటే పెద్ద యానిమల్స్ని హంట్ చేసేది ఇంకా మానేసి వీళ్ళు చిన్న యానిమల్స్ని హంట్ చేయడానికి వచ్చారు ఫిషింగ్ చేశారు కొత్త కొత్త ఏరియాస్ ఓపెన్ అయ్యాయి అంటే కొత్త కొత్త ఏరియాస్లోకి వెళ్ళి వీళ్ళు సెటిల్ అవ్వడం స్టార్ట్ చేశారు దర్ బిగాన్ ఎ టెండెన్సీ టు సెటిల్ ఫర్ లాంగర్ పీరియడ్స్ ఇన్ అన్ ఏరియా ఈ ఆదిమానంలో ఏం చేశారు సంచరించు తిరిగేది అక్కడ ఆహారం దొరికితే అక్కడికి వెళ్ళి సంచరించి తినేది కదా అలా వెళ్తూనే ఉండేది ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఒక చోట చాలా రోజులు ఉండడం అలవాటు చేసుకున్నారు ఈ అక్కడ ఈ ట్రెడిషన్ వచ్చేసింది ఇప్పటికే దేర్ ద డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ హార్టికల్చర్ చేశారు ఒకే దగ్గర చాలా రోజులుంటే వాళ్ళకి ఆహారం కోసం వాళ్ళు హార్టికల్చర్ చేశారంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నిటినీ లైక్ వెజిటేబుల్స్ని పెంచుకోవడం అలా స్టార్ట్ చేశారు ప్రిమిటివ్ కల్టివేషన్ స్టార్ట్ అయింది ప్రిమిటివ్ కల్టివేషన్ అంటే ఏంటి అంటే మొత్తం రెయిన్ఫాల్ పైన డిపెండ్ అయి ఉంటుంది వీళ్ళది దేవుడు వర్షం పడ్డప్పుడు అవి మొలుస్తాయి ఇంకెలాంటి టూల్స్ని యూస్ చేసి లైక్ ప్లవ్ కానీ అలాంటివి యూజ్ చేసి ఏమీ వీళ్ళు వ్యవసాయం చేయలేదు న్యాచురల్గా వెల్ కల్టివేషన్ చేయడం స్టార్ట్ చేశారు ఆ సైట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం మెసోలిథిక్ సైట్స్ మెసోలిథిక్ సైట్స్ ఆర్ బ్రహ్మగిరి బ్రహ్మగిరి నర్మదా నర్మదా రివర్ దగ్గర వింధ్యా రివర్ దగ్గర ఇంకా గుజరాత్ ఉత్తరప్రదేశ్ సోజాత్ రాజస్థాన్ బింబెత్కా ఇక్కడ కూడా బింబెత్కానే గోదావరి బేసిన్ ఇంకా మన సౌత్ ఇండియాకు వచ్చి మహారాష్ట్ర నుంచి ఇటు గోదావరి దగ్గర సరాయి నహర్ రాయ్ ఇలాంటివన్నీ సైట్సే ఎక్కడ ఈ మెసోలిథిక్ ఏజ్కి సంబంధించినవి దొరికినవి ఏంటంటే ఈ ప్లేసెస్లో దొరికాయి నెక్స్ట్ వచ్చేసి నియోలిథిక్ ఏజ్ కొత్త రాతి యుగం ఎప్పటి నుంచి ఫైవ్ థౌజండ్ బీసీఈ టు వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బీసీఈ ఇన్ ఇండియా నియోలిథిక్ ఏజ్ ఇస్ నాట్ ఎర్లియర్ దెన్ సిక్స్ థౌజండ్ బీసీ సిక్స్ థౌజండ్ బీసీ కన్నా ముందేం నియోలిథిక్ ఏజ్ స్టార్ట్ అవ్వలేదు కొన్ని ప్లేసెస్లో ఒక ఒక టైంలో స్టార్ట్ అయింది కొన్ని ప్లేసెస్లో ఒక టైంలో స్టార్ట్ అయింది లైక్ సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు స్టార్ట్ అయింది ఈస్టర్న్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ట్ అయింది అందుకనే మనం ఏం చెప్పుకున్నాము దిస్ ఏజ్ ఏజెస్ వర్ నాట్ యూనిఫామ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అని చెప్పుకున్నాం అంటే మొత్తం సేమ్ ఏం లేవు చోట ఒకసారి స్టార్ట్ అయింది కొత్త రాతి యుగం ఒక చోట ఒకసారి స్టార్ట్ అయింది సమ్ నియోలిథిక్ సైట్స్ ఇన్ ద వింధ్యా డేట్ బ్యాక్ టు ఫైవ్ థౌజండ్ బీసీ వింద్యా పర్వతాల దగ్గర ఉన్న కొన్ని నియోలిథిక్ సైట్స్ అన్ని ఫైవ్ థౌజండ్ బీసీ కన్నా ముందువే అని చెప్పారనమాట ఈ నియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి చాలా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది టూల్స్లో టూల్స్ మేకింగ్లో అలాగే పాలిష్డ్ స్టోన్స్ని వీళ్ళు యూజ్ చేశారు అప్పుడు అన్ పాలిష్ చేశారంటే వాటికి బాగా సాన పట్టించారనమాట ఇక్కడ అగ్ అగ్రికల్చర్ చేయటం స్టార్ట్ చేశారు ఇంకా ఫుల్ టైమ్గా డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ బిగైన్ అయింది ఎక్కడ అంటే ఈ నియోలిథిక్ ఏజ్లోనే ద కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ లెట్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ విలేజ్ కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ సెడెంటరీ లైఫ్ ఇప్పుడు మెసోలిథిక్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు ఎప్పటికీ సంచరించేవారు మెసోలిథిక్ ఏజ్కి వచ్చేవారికి ఒక చోట చాలా రోజుల వరకు ఉండడం అలవాటు చేసుకున్నారు ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు ప్లాంట్స్ని పెంచుకుంటున్నారు అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు కొంతమంది ఒక లాగా ఫామ్ అయ్యి ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి అలా ఒక కొన్ని ఊర్లు లాగా ఫామ్ అయ్యాయి అన్నమాట విలేజ్ ఇంకా సెడెంటరీ లైఫ్ అంటే పర్మనెంట్గా ఒకే దగ్గర ఉండడం స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే ఈ నియోలిథిక్ ఏజ్లోనే వీళ్ళు ఏమేమి పండించేవారంటే వీట్ పండించేవారు అంటే గోధుమలు రైస్ మిల్లెట్స్ పండించేవారు డిఫరెంట్ ఏరియాస్లో రైస్ కల్టివేషన్ కూడా ఈస్టర్న్ ఇండియాలో ఫామ్ అయినాయి ఈస్టర్న్ ఇండియా అంటే ఎటు సైడు మన వెస్ట్ బెంగాల్ అట్ సైడు ఈ ఈ రైస్ కల్టివేషన్ ఎక్కువగా ఉండేది డొమెస్టికేషన్ ఆఫ్ షీప్స్ అండ్ గోడ్స్ అండ్ క్యాటిల్ వాజ్ వైడ్లీ ప్రివెలెంట్ గొర్రెలని మేకలని ఎప్పటి నుంచే ఉన్నాయి ఆవులు దూడలు అన్నీ ఎప్పటి నుంచే ఉన్నాయి పోటరీ ఉంది పో పో కుండలు రకరకాల కుండల్ని తయారు చేశారు ఫ్రూట్ గ్రెయిన్స్ అన్ని పండించుకున్నారు ఈ పోటరీ చేసిన వాటిని ఇప్పుడు ఇంకా పాత్రలు తయారు చేసుకున్నారు యూజ్డ్ ఫుడ్ కుకింగ్ చేయటానికి పాత్రలు యూజ్ చేశారు ఈ ఫుడ్ గ్రెయిన్స్ కూడా కుకింగ్కి యూజ్ చేశారు తిన్నారు ఫుడ్ పాటర్ వీల్ ఉంది మనకి కుండలు తయారు చేసే వీల్ తెలుసు కదా అలాంటి వీలు ఈ నియోలిత ఏజ్లోనే వచ్చేసింది వీళ్ళు వీళ్ళ కుండలని డెకరేట్ కూడా చేసుకున్నారు పెయింట్ వేసి వాటిని డెకరేట్ చేసుకున్నారు దేర్ పోటరీని లార్జ్ అర్న్స్ వర్ యూజ్ డెస్ కాఫిన్స్ ఫర్ దేర్ బరియల్ ఆఫ్ ద డెడ్ అర్న్స్ అంటే ఏంటో మనం చూసాం కదా అంటే ఒక స్టెమ్ లాగా ఉండి దానిపైన డెకరేటివ్ పార్ట్ లాగా ఉంటుంది దాన్ని అర్న్స్ అని అంటారు కాఫిన్స్ అంటే ఏంటంటే శవాన్ని పెట్టి పాతి పెట్టే ఒక పెట్టని కాఫ్ శవ పెట్ట అనమాట సో దా శవపేటిక దాన్ని కాఫిన్ అని అంటారు ఈ అర్న్స్ని కాఫిన్స్ లాగా యూజ్ చేశారు వీటి సైట్స్ ఏంటో చూద్దాం నియోలిథిక్ యొక్క సైట్స్ ఏంటి అంటే ఇన్మాంగన్ బుర్జగామ్ కాశ్మీర్లో మెహార్గమ్ డజోలీ హడెక్ హల్లూర్ ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి నేను కొన్ని చెప్తున్నాను చిరాండ్ బీహార్లోని చిరాండ్ ఎక్సెట్రా చాలా ఉంటాయి ఇంకా స దేస్ ఆర్ ద సమ్ సైడ్స్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్ నెక్స్ట్ వచ్చేసి చాల్కోలిథిక్ ఏజ్ చాల్కోలిథిక్ ఏజ్లో మెటల్స్ వచ్చేసాయి వీళ్ళు స్టోన్ టూల్స్ని యూస్ చేసుకుంటూ కూడా ఈ కాపర్ని బ్రాంజ్ కాపర్ని బ్రాంజ్ని యూజ్ చేశారు యూజ్ ఆఫ్ మెటల్స్ బిగాన్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బీసీఈ టు థౌజండ్ బీసీఈ వీళ్ళు యూజ్ చేసిన టూల్స్ ఏంటి అంటే స్టోన్ని యూజ్ చేశారు కాపర్వి యూజ్ చేశారు అలాగే లో గ్రేడ్ బ్రాంజ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేశారు ఇక్కడ న్యూ టెక్నాలజీ కొత్త సాంకేతికత వచ్చింది ఏంటి ఆ సాంకేతిక అంటే మెటల్ని స్మెల్ట్ చేశారు కరిగించారు ఆ కరిగించి మెటల్స్ని రకరకాలుగా డిజైన్ డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు అంటే ఆర్టీ అని అంటారు కదా సో ఇంపార్ట్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఆఫ్ హుమెన్ సివిలైజేషన్ హ్యూమన్ సివిలైజేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది సివిలైజేషన్ అంటే ఏంటో మనం వీడియో చేసాం డిస్క్రిప్షన్లో పెడతాం చూడండి బట్ ద యూజ్ ఆఫ్ స్టోన్ టూల్స్ వాజ్ నాట్ గివెన్ ఎమ్ వీళ్ళు మెటల్ వచ్చింది కానీ స్టోన్స్ని యూజ్ చేయడమే మానేయలేదు అది కంటిన్యూ అయింది పోటరీ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ టైప్స్ ఆఫ్ పోటరీ ఉంది అంటే కుండలు తయారు చేసేది ఇంకా అదర్ ఫీచర్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ చాల్కోలిథిక్ ఏజ్ మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో మహారాష్ట్రలో జీవించే ఈ చాల్కోలిథిక్ ఏజ్లో ఉన్న ఫీచర్స్ ఏంటో చూద్దాం డొమెస్టికేషన్ యానిమల్స్ యానిమల్స్ని పెంచుకున్నారు అగ్రికల్చర్ని ప్రాక్టీస్ చేశారు ఆవులను పెంచుకున్నారు షీప్స్ని పెంచుకున్నారు గొర్రెలని మేకలని పందులని బర్రెలని గేదెలని డీర్ని జింకలను కూడా పెంచుకున్నారు ఇంకా క్యామెల్ వంట యొక్క రిమైన్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఎముకలు కానీ వాటికి సంబంధించిన పార్ట్స్ కొన్ని దొరికాయి అండ్ వీళ్ళు బీఫ్ తిన్నారు అంటే బీఫ్ అంటే ఏంటి వీళ్ళు ఈ ఆక్స్ది కానీ ఆక్స్కి కానీ దాటి మాంసం తిన్నారన్నమాట వీట్ పండించారు రైస్ పండించారు బాజ్రా పల్సెస్ లెంటిల్స్ బ్లాక్ గ్రామ్ మినుములు పెసర్లు ఇవన్నిటినీ వాళ్ళు పండించారు సాగు చేశారు కల్టివేట్ చేశారు కాటన్ కూడా ప్రొడ్యూస్ చేశారు హౌజెస్ ఆఫ్ మడ్ బ్రిక్స్ ఇక్కడికి వచ్చే ని బ్రిక్స్ని వీళ్ళిల్లులు ఇక్కడ ఇల్లులు కట్టుకోవడం స్టార్ట్ చేశారు కదా మెటలేజ్కి వచ్చేసరికి వీళ్ళు ఇల్లులు ఎలా ఉండేవి అంటే మర్డ్ బ్రిక్స్తో ఉండేవి మర్డ్ బ్రిక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు బర్ంట్ బ్రిక్స్ మనకి తెలుసు ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఇటుకలు ఏంటివి అంటే వాటిని కాలుస్తారు కదా బేక్ చేస్తారు కానీ అట్లా బేక్ చేయకుండా మడ్ బ్రిక్స్ మట్టి ఇటుకలు మాత్రమే యూజ్ చేసేది వాళ్ళకి దే ఆర్ నాట్ అక్వాయింటెడ్ విత్ బర్న్ట్ బ్రిక్స్ అక్వాయింటెడ్ అంటే ఏంటి దే ఆర్ నాట్ వెల్ నోన్ విత్ ద బర్ంట్ బ్రిక్స్ అని దే ఆర్ అక్వాయింటెడ్ విత్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్లోత్స్ చాలకొని కేజీస్ వచ్చేసరికి ఇంకా బట్టలు నే నేయడం స్టార్ట్ చేశారు కాపర్ స్మిట్స్ ఉన్నారు ఇప్పుడు గోల్డ్ స్మిత్ అంటే తెలుసు కదా గోల్డ్ని తయారు ఆర్నమెంట్స్ చేస్తారు అట్లా కాపర్తో ఆర్నమెంట్స్ కానీ లేదంటే ఏవైనా పాత్రలు కానీ తయారు చేసే కాపర్ స్మిత్స్ తయారయ్యారు టూల్స్ బాగానే ఉన్నాయి రాగితో తయారు చేసిన గాజులు ఉన్నాయి వి ఫైండ్ పాటర్స్ కుమ్మరి ఉన్నారు స్మిత్స్ ఉన్నారు టెర్రోకోటా ఆర్టీసియన్స్ టెర్రకోటా అంటే ఏంటంటే అదొక రకమైనది పూల కుండీలకు యూజ్ చేస్తారు చూడు అలాంటిది ఉండేవి ఈస్టర్న్ ఇండియా ప్రొడ్యూస్డ్ రైస్ వెస్ట్రన్ ఇండియా ప్రొడ్యూస్డ్ వీట్ అండ్ బార్లీ ఈస్టర్న్ ఇండియా అంటే వెస్ట్ బెంగాల్ సైడు వాళ్ళు రైస్ని ప్రొడ్యూస్ చేస్తే రాజస్థాన్ గుజరాత్ ఇటు సైడ్ వెస్టర్న్ ఇండియాలో వీట్ ఇంకా బార్లీ ప్రొడ్యూస్ చేశారు టెర్రకోటా ఫిగర్స్ ఆఫ్ ఉమెన్ సజెస్ట్ పీపుల్ వెనరేటెడ్ ద మదర్ గాడేస్ టెర్రకోటా ఫిగరైన్స్ అంటే పూల కుండీల కింద ఒక లాగా ఉంటుంది రెడ్ కలర్లో అలాంటి దాంతో ఇట్స్ అ టైప్ ఆఫ్ ఎర్త్ వేర్ దానితో మదర్ గాడేస్ని ఒక దేవతలాగా ఉన్న విగ్రహాలను చూసి ఓహో వాళ్ళు దేవతలను ఎక్కువగా ఆరాధించేవారు ఆరాధించేవారు వెనట్రేటెడ్ అంటే ఆరాధించేవారు అని అర్థం ద సెటిల్మెంట్ ప్యాటర్న్ అండ్ బరియల్ ప్రాక్టీస్ సజెస్ట్ ద బిగినింగ్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇప్పటికీ ఇంకా వీళ్ళకి పిచ్చి స్టార్ట్ అయింది ఈ స్టోన్ ఏజ్లో ఏం ఎవరికేం పిచ్చి లేదు అందరు ఈక్వల్గానే చూశారు కానీ ఇంకా మెటల్స్ వచ్చేసిన తర్వాత ఈ చాల్కోలిథిక్ ఏజ్లో ఇంకా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ స్టార్ట్ అయ్యాయి ఎలా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ స్టార్ట్ అయ్యాయి అంటే వాళ్ళ సెటిల్మెంట్ ప్యాటర్న్స్ అంటే వాళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయని ఇప్పుడు ఇల్లులు కట్టుకోవడం స్టార్ట్ చేశారు కదా ఒకరు ఇల్లు వాళ్ళకి వాళ్ళకి ఎంత సామర్థ్యం ఉంటుందో వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంటుందో అంత ఇల్లు కట్టుకుంటారు కదా కొంతమంది చిన్న ఇల్లులు ఉంటాయి కొంతమంది పెద్ద ఇల్లులు కట్టుకుంటారు అట్లా ఇక్కడ సోషల్ సామాజికంగా ఇన్ఈక్వాలిటీస్ సమానత్వంగా లేదనమాట ఇక్కడ స్టార్ట్ అయింది పిచ్చి ముదిరింది వీళ్ళకి సెటిల్మెంట్ ప్యాటర్న్స్ వాళ్ళ బరియల్ ప్రాక్టీసెస్ లాగా ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళు వాళ్ళ అంత్యక్రియలు చేసుకుంటారు సో వాళ్ళు ఎలా బర్ బరిన్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి కూడా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ స్టార్ట్ అయింది నాగలి లేదు ప్లౌడ్ ఈజ్ నాట్ ఫౌండ్ వాజ్ నాట్ ఫౌండ్ ద స్టోన్ కాపర్ కల్చర్ హ్యాడ్ అన్ ఎసెన్షియలీ వైరల్ విటల్ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ ద పీపుల్ ఆఫ్ స్టోన్ కాపరేజ్ నాట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ రైటింగ్ ఈ కాపరేజ్ వాళ్ళకి స్టోనేజ్ వాళ్ళకి రాసేది ఇంకా అలవాటు లేదనమాట స్క్రిప్ట్ లేదు సైట్స్ ఏంటో చూద్దాం ద సైట్స్ ఆఫ్ చాల్కోలిక్ ఏజ్ ఆర్ విల్ సి సైట్స్ ఆఫ్ చాల్కోలిథిక్ ఏజ్ దట్ ఈస్ బ్రహ్మగిరి 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 ఎక్కడుంది నర్మదా రీజియన్లో ఉంది చిరాండ్ గంగా రీజియన్లో వెస్ట్ బెంగాల్ దీస్ ఆర్ ద సైట్స్ ఆఫ్ చాల్కోలిథిక్ ఏజ్ నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఏజ్ అంటే ఇక్కడికి ఇనుము వచ్చేసింది ఇప్పటికి థౌజండ్ బీసీఈ ఆన్వర్డ్స్ అప్పటి నుండి థౌజండ్ బిఫోర్ కామన్ ఏరా అప్పటి నుండి ఆరియన్స్ వచ్చారు అలాగే వేదిక్ పీరియడ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది మహాజనపదస్ వచ్చారు ద ఫస్ట్ మేజర్ సివిలైజేషన్ అన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రింగా రివర్ గంగా ఆఫ్టర్ ద ఇండస్ వ్యాలీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాల్కోలిథిక్ ఇప్పుడు చాల్కోలిథిక్ ఏజ్ ఉంది కదా చాల్కోలిథిక్ ఏజ్లో ఏం చెప్తారంటే ఇది కొంతమంది దిస్ ఇస్ ద కంటెంపరీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటారు ఇండస్ వ్యాలీ సింధు హరప్ప నాగరికత ఉంటుంది కదా ఆ నాగరికత ఎప్పుడు జరిగిందో ఈ చాల్కొలితి కేజ్ కూడా అప్పుడే స్టార్ట్ అయిందని కొంతమంది చెప్తారు లేదు లేదు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దీని తర్వాత వచ్చిందని చెప్తారు అట్లా రకరకాలుగా చెప్తారు కానీ ఈ ఐరన్ ఏజ్ వచ్చేసరికి ఆరియన్స్ వచ్చేసారు వేదిక్ పీరియడ్ స్టార్ట్ అయింది ఇండస్ వ్యాలీ సివిల ఐరన్ ఏజ్ మాత్రం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాతనే గంగా రివర్ దగ్గర సెటిల్ అయిన వాళ్ళందరూ కలిసి ఒక సివిలైజేషన్ స్టార్ట్ స్టార్ట్ చేశారు సివిలైజేషన్ స్టార్ట్ అయిందంటే ఏంటి నగరాలలో జీవించే సంస్కృతి వచ్చేసింది ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ సొసైటీ వాళ్ళకి ఒక ఒక అగ్రికల్చర్ చేస్తూ టెక్నాలజీ ఇంక్రీజ్ అయ్యి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ సొసైటీతో ఒక పద్ధతిలో జీవించడం ఇక్కడికి స్టార్ట్ అయింది ఏం పద్ధతో ఏమో సోషల్ ఇన్ఈక్వాలిటీ స్టార్ట్ అయింది వెల్ ఎస్టాబ్లిష్డ్ సొసైటీ ఉన్నప్పుడు కదా సో దిస్ ఈజ్ అబౌట్ ఐరన్ ఏజ్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ఏజ్ ఇస్ ఇన్ ద హిస్టరీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ